కేంద్రంలో కొత్తగా కొలుతీరిన మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సుభార్త చెప్పడానికి రెడీ అవుతుంది త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ మిశ్రాకు లేఖ రాశారు ఉద్యోగుల వేతనాలు ఎలోవెన్స్ల సవరణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం కనుక ఈ లేఖపై స్పందిస్తూ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు కేంద్రం గనక ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి సిఫార్సులను ఆమోదిస్తే దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు మేలు చేకూరనుంది సాధారణంగా ప్రతి సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరిస్తారు చివరిగా ఆమోదించారు తదుపరి వేతన సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి రానున్నాయి ఈ క్రమంలో కేంద్రం గనక ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులను సమర్పించి ఆమోదించడానికి ఏడాది నుంచి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఉద్యోగులు జీతాల పెంపు విషయం వేతన సంఘం సిఫార్సు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై ఆధారపడి ఉంటుంది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల్లో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను మూడు పాయింట్ ఆరు ఎనిమిది రెట్లు చేసే ఉందని భావిస్తున్నారు అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస బేసిక్ శాలరీ పద్దెనిమిది వేలుగా ఉన్నందున ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ ఆరు ఎనిమిది రెట్లు పడితే వారి బేసిక్ పేలో ఎనిమిది నుంచి ఇరవై ఆరు వేల వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాగా ఉద్యోగుల జీతం పెన్షనరీ ప్రయోజనాలు అమలు కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది గతంలో ఐదవ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల అమలు కోసం పంతొమ్మిది నెలల సమయం పట్టింది ఆరవ సిపిసి అమలు కోసం ముప్పై రెండు నెలలు వేచి ఉండాల్సి వచ్చింది అయితే ఏడవ సిపిసి సిఫార్సుల గడువు తేదీ నుంచి ఆరు నెలలలోపు అమలు చేస్తారు